హై వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఆర్గనైజ్ ఖాళీగా ఉన్న ట్రైనింగ్ మరియు స్టాఫ్ లెస్ పోస్టు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ నోటికి సంబంధించిన పూర్తి సమాచారం మీ వీడియోలో ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ విధంగా ఉంటుంది ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఏ విధంగా మాడిఫై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఎలా మాడిఫై చేసుకోవాలి పూర్తి సమాచారం మరియు ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ బుక్స్ ఏ విధంగా ఏమేమి బుక్స్ ఉన్నాయి కూడా మీకు సెపరేట్ వీడియో నుంచి అప్లోడ్ చేస్తాను ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చి ఫిబ్రవరి ఫోర్త్ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అవకాశం ఉంది ఈ లోపల మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఫీజు కూడా పే చేయాలి ఫీజు ఎగ్జామ్స్ ఉన్న వారికి ఇది అవసరం లేదు ఇది అఫీషియల్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను మీరు అక్కడి నుంచి ఒకసారి డౌన్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్ అనేది నెక్స్ట్ శాలరీ ప్యాకేజ్ ఇక్కడ మనకి గ్రేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్వంటీ నైన్ థర్టీ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఈ విధంగా గ్రేడ్స్ ఇచ్చారు దాంతోపాటుగా కేటగిరీ ఏంటో ఇచ్చారు దాంతోపాటుగా ఎలివెన్స్లు అంటే మనకి ఎంత పర్సెంట్ ఎలివెన్స్లు ఉంటే ఏమేమి ఉంటాయి పూర్తి సమాచారం ఇచ్చారు మీరు ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి పేజ్ నెంబర్ టూలో ఉంటుంది అది నెక్స్ట్ మనకి వేకెన్సీస్ ఇందు మనకి లోకల్ నాన్ లోకల్ అంటే తెలంగాణ సంబంధించి పదహారు జిల్లాల వారందరూ కూడా లోకల్లోకి వస్తారు అంటే పెదపల్లి కాని మంచిర్యాల్ కొమరంభీం ఆసిఫాబాద్ జయశంకర్ భోపాల్పల్లి ములుగు అదిలాబాద్ నిర్మల్ జగిత్యాల్ టోటల్ ఇటువంటి మనకి సిక్స్టీన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా లోకల్ ఇవి కాకుండా మిగతావన్నీ కూడా నాన్ లోకల్ కేటగిరీలో వస్తాయి అవి అండెడ్ ఓపెన్ టు ఆల్ అనమాట అవి నెక్స్ట్ వేకెన్సీస్ ఇందులో మనకి పోస్ట్ తగ్గట్టుగా అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ప్రజెంట్ మనకి ఈ ఫిట్టర్ సంబంధించిన ట్రైనింగ్ కేటగిరీలో వన్ ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి అందులో మనకి ఏజ్ అంతా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అప్లై చేసిన తర్వాత ఎంత ఎంతవరకు ఏజ్ వస్తుంది ఎంతవరకు ఎల్లో చేస్తారు ఈజీ ఉంటే కనుక అండర్జర్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి కేటగిరీ వరకు పోస్టులు ఎన్ని లోకల్ సో టోటల్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు లోకల్ నాలెడ్జ్లు ఎన్ని ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏ పోస్ట్ కేటగిరీ మీకు ఎలిజిబిలిటీ ఉందో ఇందులో మనకి ఫిట్టర్ ట్రైనింగ్ తర్వాత ఎలక్ట్రీషియన్ వెల్డర్ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ మెన్ కేటగిరీ మెన్ మాత్రం అప్లై చేసుకోవాలి క్లియర్ మెన్షన్ చేశారు పక్కనే ఇక్కడ టెన్ ఆర్ మిషనిస్ట్ మోటార్ మెకానిక్ ట్రైనీ ఫౌండ్రీ మ్యాన్ ఆర్ మౌల్డర్ ట్రైనీ ఇవన్నీ మనకి ట్రైనింగ్ సంబంధించిన వేకెన్సీస్ టెన్త్ క్లాస్ తో పాటుగా రెలివెంట్ ట్రేడ్ అభ్యర్థి ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి నేషనల్ అప్రెంటిషిప్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి ఇది క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఈ పోస్టులకి సెకండ్ చూసుకుని మీరు క్యాటగిరీ వన్ ఇచ్చారు ఇక్కడ మొత్తం అది ఇక్కడ ఏమైతే శాలరీ ప్యాక్ వస్తుందో అందులో కూడా మీరు ఒకసారి చెక్ చేయండి అలతో కూడా సీరియల్ నెంబర్ సిక్స్ వరకు ఏంటంటే అన్ని ట్రైనింగ్ పోస్టులు టెన్త్ క్లాస్తో పాటు రిలివెంట్ ట్రేడ్లో ఐటీ వన్ అవర్ అప్లై చేసుకోవచ్చు సో అన్ని కూడా మనకి ఎయిటీన్ టు థర్టీ ఏజ్ ఇచ్చారు దాంతోపాటు ఎస్సీ ఎస్టీ వారికి బీసీ వారి కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది అప్లై చేసిన తర్వాత ఎంతవరకు అప్లై చేసుకోవచ్చో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ నెక్స్ట్ స్టాఫ్ నర్స్ ఈ పోస్టులకు ఓన్లీ ఫీమేల్ మాత్రం అప్లై చేసుకోవాలి ఇందులో ఎయిటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మనకి క్లియర్గా బ్రేక్అప్ ఉంటుంది మొత్తం ఇన్ఫర్మేషన్ అన్రిజర్వ్ ఎన్ని లోకల్ ఎన్ని మొత్తం అన్ని కూడా వీళ్ళు కూడా ఎయిటీన్ టు థర్టీ ఏజ్ లిమిట్ ఏజ్ రిలాక్షన్ అప్లై అవుతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత సపరేట్గా నర్సింగ్ సంబంధించిన కోర్స్ అంటే ఒక సర్టిఫికేట్ కోర్స్ కానీ లేదా డిప్లొమా కోర్స్ కానీ ఈ జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్ కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు ఫీజే మీరు టూ హండ్రీ రూపీస్ ఆన్లైన్ ద్వారా పే చేయాలి ఎస్బీఐ పేమెంట్ సంబంధించిన లింక్ ఇది మన ఆన్లైన్ అప్లికేషన్ భాగంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే ఏ లింక్ క్లిక్ చేయాలి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఫీజు ఏ విధంగా పే చేయాలో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ఎగ్జామ్షన్ ఎస్సీ ఎస్టీ ఇంటర్నల్ క్యాండిడేట్స్ వీరికి మాత్రం ఫీజుని మినహాయింపించారు సో వీరికి ఈ పేమెంట్ సంబంధించిన ఆప్షన్ అయితే అవసరం లేదు తర్వాత డాక్యుమెంట్స్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ మీరు పీడిఎఫ్ ఫార్మాట్ అప్లోడ్ చేయాలి ఒక సైజ్ మెన్షన్ చేశారు హండ్రెడ్ కేబీ నుంచి త్రీ హండ్రెడ్ కేబీ మధ్యన మీ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉండాలి అందుకని మీరు సెల్ఫ్ చేసిన కాపీస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాంతో పాటుగా సిగ్నేచర్ ఫోటో ఇక్కడ విడివిడిగా కాకుండా కలిపి అంటే ఇక్కడ ఫోటో ఇక్కడ సిగ్నేచర్ సో మనకి త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ విడుతూ టోటల్ సిక్స్ సెంటీమీర్స్ హైట్ వస్తుంది ఇందులో ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీర్స్ వచ్చి ఫోటోకి ఒక వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చి హైట్ అనేది మనకి సిగ్నేచర్ కోసం కేటాయించారు అంటే మనకి శాంపుల్ చూస్తే ఈ విధంగా ఉంటుంది మీరు రీసెంట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయండి ఇక్కడ మనకి ఫిఫ్టీ కేబీ సైజ్ దాటకూడదు ఇది అనమాట సిగ్నేచర్ కలిపి ఉండాలి సో చాలా మంది సంబంధించిన గ్రూప్స్ కూడా ఇలా అప్లోడ్ చేస్తుంటారు మీరు ఓటీపీ అని రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్లో భాగంగా ఈ విధంగా ఫోటో అప్లోడ్ చేయాలి సో మనకి ఈ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఈ విధంగా మీరు మాడిఫై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఆ సైజ్ తగ్గట్టుగా ఎలా మాడిఫై చేసుకోవాలి ఎటువంటి సాఫ్ట్వేర్ లేకపోయినా కూడా అది ఒక ఆన్లైన్ అప్లికేషన్ భాగంగా క్రియేట్ చేసి చూపిస్తాను మీరు ఈజీగా చేసుకోగలరా అది మనకి సైజ్ ఎలా పెట్టాలి స్కాన్ చేస్తున్నప్పుడు ఇవి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది మీకు తర్వాత మీకు నోటిఫికేషన్ పేజ్ నెంబర్ ఫోర్టీన్లో మనకి స్టడీ సర్వే ఫార్మాట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవి కూడా ఒకసారి మీరు చూడండి సెలక్షన్ ప్రాసెస్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు ముందుగా మీకు ఎన్ని కొన్ని మినిమం మార్క్స్ రావాలి మీరు తెచ్చుకోవాలన్నమాట అంటే ఓసీ వరకు థర్టీ బీసీ వరకు ట్వంటీ ఫైవ్ ఎస్సీఎస్టీ వరకు ఫిఫ్టీన్ ఇది అండి మినిమం జస్ట్ ఇంత వస్తేనే మీకు ఎలిజిబిలిటీ అని ఉంటుంది తర్వాత మీకు ప్రాసెస్ ఏమైనా చేయాలంటే ఇవి మాండేటరీ కానీ తర్వాత మనకి ఎంత ఎక్కువ మార్కులు ఉంటే అంత మీకు ఈజీగా ఉంటుంది మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉండడానికి సో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ప్రీవియస్ సంబంధించిన ప్యాటర్న్ ఎలా ఉంది ఇవన్నీ కూడా సెపరేట్ వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను బుక్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంటుంది ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇది సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీద అంతాను ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ ఏంటంటే సిగ్నేచర్ క్వాలిఫికేషన్ వన్ క్వాలిఫికేషన్ టూ మీ ప్లేస్ ఏంటి అన్ని చూసుకొని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్స్ ఉన్న వారికి అయితే అవసరం లేదు తర్వాత ఫీజు మిగతా వారు ఎస్బీఐలో ఫీజు పే చేయాలి అండ్ ఎస్బీఐ ఈ కనెక్ట్ ద్వారా ఫీజుని పే చేయాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ సంబంధించిన ట్రైనింగ్ మరియు నర్స్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ సమాచారం ఇందులో అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ నోటిఫికేషన్ సమాచారాన్ని తెలియజేయండి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్స్ తెలియాలంటే ఈ బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్